రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతతో మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా రోజు అబద్ధాలు ఆడడం మాట మార్చడం ఆయనకు అలవాటుగా మారిపోయింది నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మూసి డెవలప్‌మెంట్ మీద ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా సేమ్ అవే అబద్ధాలు అవే మాట మార్చులు చేసినాడు ముఖ్యంగా రెండు విషయాల్లో ఆయన మాట మార్చినాడు నేను ఎక్కడన్నా 150 వేల కోట్లు మూసి డెవలప్‌మెంట్ కి నేను అనలేదు ఎవడన్నారా వీళ్ళు అనవసరంగా పుట్టిస్తున్నారు అన్న మాట మాట్లాడాడు నేను తెలంగాణ ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నా మీరే ఎన్నో ఛానళ్ళల్లో చూసారు ఆయన ఒకసారి కాదు ఒక నాలుగు సార్లు అన్నాడు ఫస్ట్ 50 వేల కోట్లు మూసి డెవలప్‌మెంట్ అన్నాడు తర్వాత 70 వేల కోట్లు అన్నాడు తర్వాత మళ్ళీ 160 కోట్లు అన్నాడు ఆయనే ఆయనే రంగారెడ్డి జిల్లాలో ఒక బహిరంగ సభలో జరుగుతుంటే 150 వేల కోట్ల తోటి 5 సంవత్సరాలలో మూసి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్న మాట మాట్లాడాడు ఆయన నోటితోటి నిన్ననేమో మాట మార్చిండు లేదు లేదు ఇంకా డిపిఆర్ఏ కాలేదు ఎక్కడన్నా నేను 150 వేల కోట్లు అన్న మాట మార్చి అబద్ధమాడాడు అట్లనే ఇంకో మాట మాట్లాడాడు నేను అసలు మూసి సుందరీకరణ ఎక్కడన్నా నేను మూసి పునర్జీవం అన్నాను అన్నాడు మూసి పునర్జీవం అన్న మాట నిన్న తప్ప ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలే గత సంవత్సరం నుంచి 10 నెలల నుంచి ఆయన మాట్లాడుతున్నది మూసి సుందరీకరణ అన్నాడు మూసి పరివాహక ప్రాంత అభివృద్ధి అన్నాడు తప్పిస్తే పునర్జీవం అన్న మాట మాట్లాడలే దాంట్లో కూడా మాట తప్పినాడు నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ మూసి పునర్జీవం పథకం చేయాలంటే పునర్జీవం అంటే అర్థమేంది ఆ మూసీలో నీళ్లు వారాలి మూసీలో మురికినీరు కాకుండా మంచినీళ్ళను వారేయాలి అంటే మూసీలో మంచినీళ్ళను వారేయటానికి మూసీ బయట ఉన్న ఒక్క ఇల్లు కూడా తీయాల్సిన అవసరం లేదు ఒక్క ఇల్లు కూడా కూరగొట్టాల్సిన అవసరం లేదు మూసీలో పునర్జీవం జరగాల అంటే మూసీలో నీళ్లు వారుతూ వాసన రావద్దు అంటే మంచినీళ్ళు దాంట్లో పారిపియాలంటే మూసీలో నీళ్లు పోస్తే అయిపోయి ఉన్న మూసీలో నీళ్లు పోస్తే అయిపోయి బయట మూసి బయట ఉన్న నీళ్లను కూలగొట్టాల్సిన అవసరం లేదు కానీ నీ డిపిఆర్ నీ ప్రెజెంటేషన్లో నువ్వు ఏదైతే ఫారిన్ కంపెనీలకు ఇచ్చినావో ప్రెజెంటేషన్లో దాంట్లో ఏమనుంది మూసీకి ఇటుపక్కన కిలోమీటర్లు అటుపక్కన కిలోమీటర్లు ఇల్లు కూలగొట్టాలి ఇల్లు తీసేసి అక్కడ 5-స్టార్ హోటళ్ళకి ఇవ్వాలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అపార్ట్మెంట్లకు ఇవ్వాలి కమర్షియల్ కాంప్లెక్స్కి ఇవ్వాలి అన్న వాళ్ళ ప్రపోజల్ ఉన్నది నువ్వు మూసి పునర్జీవం చేయటానికి ఒక్క ఇల్లు కూడా కూలగొట్టాల్సిన అవసరం లేదు మేము మూసి పునర్జీవనకు వ్యతిరేకం కాదు మంచిగా మురికి నీళ్ళంతా శుద్ధి చేయు కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మూసిలేయు అప్పుడు మంచినీళ్ళు వారితే ఎవరికి కూడా వాసన ఉండదు మూసి పక్కన ఉన్న వాళ్ళకు కూడా అంతా హాయిగా ఉంటారు అందరు అక్కడనే ఉంటారు మూసి పక్కన ఇళ్ళని ఖాళీ చేయాల్సిన అవసరం ఏమున్నది కూలగొట్టాల్సిన అవసరం ఏమున్నది అన్నదే మా పాయింట్ నువ్వు పునర్జీవనం చేస్తే ఓకే లేదంటవా నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తే అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ఒక్క ఇల్లు మీద నువ్వు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు వాళ్ళకు అండగా ఉంటుంది మూసి పునర్జీవానికి మేము సపోర్ట్ చేస్తాం కానీ నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే ఆ పేరు మీద నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకొని తీరుతాము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం అట్లనే ఇంకొక మాట హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఈటల రాజేంద్ర గారిని పోయాడ ఆ ఇళ్లల్లో ఉండండి ఇళ్లల్లో మీరు ఆ వాసన భరిస్తూ ఉంటే 3 నెలలు ఉంటే మేము ఈ ప్రాజెక్టు చేయను అన్న మాట మాట్లాడినా సరే వాళ్ళు ఉంటారా ఉండరా హరీష్ రావు గారు చెప్పారు నేనేమంటున్నా అంటే నువ్వు పునర్జీవం చేయాల్సిన అవసరం ఉంటే నువ్వు పునర్జీవం చేసేస్తే అక్కడ వాసననే రాదు అందరు ఉండొచ్చు అక్కడనే ఒక్కరు కూడా ఖాళీ చేయాల్సిన అవసరం లేదు మూసీ లోపల మూసీ నదిలో ఉన్న వాళ్ళు తప్పిస్తే మూసీ బయట ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఖాళీ చేయాల్సిన అవసరం లేదు నువ్వు పునర్జీవం సక్సెస్ఫుల్గా చేస్తే అందరికీ మంచి వాసన వస్తుంది ఆ గలీజు వాసన పోతుంది అందరు అక్కడనే ఉంటారు హాయిగా ఉంటారు నిన్ను కూడా మెచ్చుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే మాత్రం మేము అడ్డుకొని తీరుతాం.